ఫ్రెండ్స్, మన మొబైల్లో కామన్గా చాలా పాస్వర్డ్స్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం. ప్రతి ఫోల్డర్కి ఒక్కొక్క పాస్వర్డ్ అనేది సెట్ చేస్తాం. ఎందుకంటే మన మొబైల్లో ఉన్న డేటాని ఎవరు చూడకూడదు అన్న ఉద్దేశంతో మనం పాస్వర్డ్స్ అనేవి సెట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకి వాళ్ళు ఎటువంటి పాస్వర్డ్స్ పెట్టుకున్నా కానీ మనం ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. ఎండ్ వరకు చూసి జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. జస్ట్ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ఉందో పైన సెర్చ్ బార్లో ఫైల్ ఇక్కడ మనకు కనపడుతుందిగా, కాలన్ ట్రిపుల్ స్లాష్ అండ్ ఎస్డీ కార్డ్ స్లాష్ అని కొట్టేసి మనం టైప్ చేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆ మొబైల్లో ఉన్న టోటల్ ఫోల్డర్స్ అనేవి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ డిసిఐఎం అని ఉంది కదా, అది క్లిక్ చేశాను. అందులో మనకి ఏమేమి ఉన్నాయో టోటల్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అందులో నాకు కెమెరా స్క్రీన్ షాట్స్ థంబ్నైల్స్ అనేవి కనపడడం జరుగుతుంది. నేను స్క్రీన్ షాట్స్ అనేవి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ షాట్స్ చూసిన తర్వాత నేను ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. జస్ట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ విధంగా మనకి ఏదైతే నేను స్క్రీన్ షాట్స్ తీశానో అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది. ఇలా మనకి ఈజీగా మనం వాళ్ళ యొక్క మొబైల్లో ఏమేమి స్క్రీన్ డేటా ఉందో ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఫోల్డర్లో ఉన్న డేటాని మీరు ఈజీగా కనిపెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ యాప్ తోటి ఏంటంటే వాళ్ళ యొక్క టోటల్గా మనకి ఎటువంటి పాస్వర్డ్స్ తెలియకపోయినా కానీ మనం జస్ట్ గూగుల్ క్రోమ్లోకి వచ్చి వాళ్ళ మొబైల్ ఉన్న టోటల్ డేటా అనేది మనం ఇక్కడ నుంచి చూడడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళు ఎటువంటి రకమైన పాస్వర్డ్స్ పెట్టుకున్నా మనకు సంబంధం లేదు. అది ప్యాటర్న్ పెట్టుకున్నారా ఏ రకమైన పాస్వర్డ్ పెట్టుకున్నా మనకు సంబంధం లేదు. జస్ట్ ఈ యొక్క ఏదైతే నేను స్క్రీన్ మీద చూపించానో ఫైల్ కాలన్ స్లాష్ స్లాష్ ఎస్డీ కార్డ్ అనేదిగా, అది క్లిక్ చేస్తే జస్ట్ ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుతుంది. ప్రతి ఫోల్డర్లో ఉన్న మీకు డాక్యుమెంట్స్ కానీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఏదైనా చూడవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నచ్చితే ఈ విధంగా మీకు లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.